హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈ వీడియోలో మనం షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే పేర్లోనే ఉంది, షోల్డర్ అంటే భుజం, ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే చూడడం అన్నమాట. అంటే షోల్డర్ జాయింట్లోకి కెమెరా పంపించి చూడడం అన్నమాట. సో ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు చేస్తాం, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ మనము రెగ్యులర్గా కామన్గా చేసే ప్రొసీజర్స్ ఒక రెండు మూడు ఉన్నాయండి. ఒకటి బ్యాంకార్డ్స్ రిపేర్ అంటారు, ఇక రెండోది ఏంటంటే రొటేటర్ కాఫ్ రిపేర్, ఇక తర్వాతది ఏంటంటే క్యాప్సులర్ రిలీజ్. సో బ్యాంకార్డ్స్ రిపేర్ అంటే ఏంటంటే ఇది షోల్డర్ జాయింట్ ఎలా ఉంటుందంటే ఒక బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది. సో ఇది హ్యూమరల్ హెడ్, ఇది ఏమో గ్లీనాయిడ్ అండి. సో ఇలా ఉంటుందన్నమాట, ఈ గ్లీనాయిడ్లో హెడ్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువసార్లు ఇట్లా షోల్డర్ డిస్లొకేట్ అవుతుందో, సో ఈ లేబ్రమ్ అనేది చినిగిపోతుంది. ఏం చినిగిపోతుంది, గ్లీనాయిడ్ లేబ్రమ్ అనేది చినిగిపోతుంది. చినిగిపోతుంది కదా, సో చినిగిన దాన్ని మళ్ళీ మనము పేషెంట్కి ఫస్ట్ టైము సెట్ చేస్తాము. కొంతమందికి ఏంటంటే 20 సార్లు 30 సార్లు కూడా డిస్లొకేట్ అవుతుంది. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసి, పేషెంట్ కండిషన్ చూసి, మళ్ళీ ఎంఆర్ఐ చూసి, ఓవరాల్గా మనం ఇంకా సర్జరీ చేయాలని అనుకుంటున్నప్పుడు ఆ పేషెంట్ కోసం చేసే ప్రొసీజర్ గురించి చెప్తున్నాను. కొంతమందికి అవసరం లేదు సర్జరీ అనేది. సో సర్జరీ చేసే పేషెంట్స్ గురించి చెప్తున్నాను. సో ఆ లీబ్రమ్ బ్యాంకర్స్ అండ్ రిపేర్ అంటే ఏంటంటే లీబ్రమ్ చినిగిపోయింది కదా, సో ఇక్కడ రెండు బోన్కి యాంకర్స్ వేసి ఆ లీబ్రమ్ని మళ్ళీ కూర్చోబెట్టి కుట్లేస్తాం అనమాట. అది చేసే ప్రొసీజర్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇక రెండోది ఏంటంటే రొటేటర్ కఫ్ రిపేర్. అంటే వయసు వచ్చే కొద్దీ మనకి ఇక్కడ కండరాలు ఒక్కోసారి వీక్ అయిపోయి లూజ్ అయిపోయి ఇక్కడ చినుగుతూ ఉంటాయండి భుజంలో. సో రెండు రకాలుగా ఈ షోల్డర్ కఫ్ టేర్స్ అనేవి జరగచ్చు. ఒకటి ఏదైనా కింద పడ్డ యాక్సిడెంట్ అయినా దెబ్బ తాకినా ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి చినుగుతాయి, ఓకేనా. రెండోది వయసు వచ్చే కొద్దీ ఒక్కోసారి ఇక్కడ కండరాలు అనేవి చినుగుతాయి. మనం మోకాళ్ళ దగ్గర ఏం చూసాము, మోకాళ్ళ నొప్పి కారణము, మోకాళ్ళ అరుగుదల అనేది చూసాము. ఇక్కడ మోకాళ్ళ అరుగుదల అనేది భుజం అరుగుదల తక్కువ ఉంటుందండి. భుజానికి ఏంటంటే మనకి వయసుతో పాటు ఒక్కోసారి బాడీ పటుత్వం తగ్గినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ కండరాలు చినిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లా ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ చినుగుతాయి. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, పార్షియల్ టేరు, కంప్లీట్ టేరు, రొటేటర్ కఫ్ మజిల్స్ 4 ఉంటాయన్నమాట. సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులరిస్. సో ఏది చినిగింది, అది ఎలా చినిగింది, ఏందనేది డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో చినిగిన టైప్ బట్టి వీటి బట్టి అది ఆధారపడి ఉంటుంది, ఓకేనా. ట్రీట్మెంట్ అపార్ట్ అనేది కొంతమందిలో ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళు చెయ్యి లేపలేరు పైకి, మనం లేపితే ఆ చెయ్యి లేస్తుంది, అక్కడ ఉంచమంటే ఉంచలేరు, టప్పని పడిపోతుంది. ఇట్లా వాళ్ళు లేపమంటే లేపలేరు, సో అది టప్పని ఇట్లా పడిపోతుంది అనమాట. దాన్ని డ్రాప్ ఆమ్ టెస్ట్ అంటారు. డ్రాప్ ఆమ్ టెస్ట్ కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు ఒక 20-30 ఏళ్ళ క్రితము ఇట్లా షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న 20-30 ఏళ్ళ క్రితము మనిషి మన పరిస్థితి వేరుండే, చాలామంది పరిస్థితి అంటే ఏంటి, అప్పుడు తినడానికి తిండుంటే చాలు లేకపోతే అలాగా. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో వివిధ కారణాల వల్ల వాళ్ళు ఇట్లనే ఉండాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లం ఉండి కంప్లీట్ కఫ్ చినిగిపోయినప్పుడు అది టాబ్లెట్లతో ఇంజెక్షన్లతో కూడా తగ్గదు అనమాట. అప్పుడు వాళ్ళకి సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఇక తర్వాత ఏంటంటే క్యాప్సులర్ రిలీజ్ అంటారు. అంటే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఏమవుతుందంటే ఈ క్యాప్సూల్ అనేది థిక్ అయిపోయి ఇక్కడ హెడ్ అనేది కదలదు అనమాట, ఓకేనా. అలాంటి వాళ్ళల్లో ముందు మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం, చూస్తాము పేషెంట్స్కి రిలీఫ్ ఉందో లేదో అని చూస్తాం. కొంతమందికి ట్యాబ్లెట్స్ అండ్ ఫిజియోథెరపీతో చాలామందికి తగ్గుతుంది యాక్చువల్గా, కొంతమందికి తగ్గదు. అలాంటి వాళ్ళకి ఈ క్యాప్సూల్ రిలీజ్ అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో ముగించే ముందు షోల్డర్ ఆర్థ్రోస్కోపీ యొక్క అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చిన్న ఇన్సిషన్, ఇన్సిషన్ చిన్నగా ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. సో పేషెంట్ హీలింగ్, వుండ్ హీలింగ్ బెటర్గా ఉంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతారు, వాళ్ళ వర్క్కి తొందరగా వెళ్ళగలుగుతారు, ఓకేనా. ఇంతకుముందు భుజానికి ఏమైనా సర్జరీ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ చేసి చేయాల్సి వచ్చేది. ఇవి ఆర్థ్రోస్కోపీ ద్వారా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ఇన్సిషన్ ద్వారానే మనం ఇది చేయగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్
hot, hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.